ఎక్కువ పచ్చం. మనమంతా ముస్లింలు. ఆగండి ఆగండి, ఇలా ఎవరి మానాన వాళ్ళు మాట్లాడుతుంటే శిక్షణ పెట్టి ఏం రాకుండా. ఒక్క మాటలో చెప్పాలంటే మనందరం మనుషులు. నేను నేనుగా 108 బంగారు తామర పుష్పాలు వెంకటేశ్వర. రవికిరణ్ సమతం డాక్యుమెంటరీ ఫిల్మ్ తాలూకా డైరెక్టర్ అండి నేను. ఇది జయసూర్య ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ మీద మేము నిర్మించామండి. తిరుమల వనిత దీనికి నిర్మాతగా వ్యవహరించారు. ఇది యథార్థ సంఘటన ఆధారంగా తీసిన ఒక డాక్యుమెంటరీ అండి. ఈ డాక్యుమెంటరీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశ సమైక్యతను, జాతీయత భావం ఏదైతే ఉందో, హిందూ ముస్లిం క్రిస్టియన్ అనేది వాళ్ళు చెప్పే సిద్ధాంతం వేరు కాదు. ఎవరు చెప్పినా కూడా చివరికి చెప్పేది ఒకటే, పరమార్థం ఒకటే, మనిషిని మనిషిగా ప్రేమించాలి, మనం సమానత్వాన్ని పాటించాలి, మత సమానత్వాన్ని పాటించాలి అనే ముఖ్య ఉద్దేశం మీద మేము ఈ కాన్సెప్ట్ని చేసామండి. దీనికి మూల కథ ఎక్కడి నుంచి అంటే ఒక యథార్థ సంఘటన. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులోని 1984 ఒక సంఘటన జరిగిందండి. యాయద్ మీరన్ అనే వ్యక్తి తన తాతయ్య గారు మొక్కుకున్నటువంటి మొక్కును తీర్చడానికి 3 తరాలు కష్టపడ్డారు సార్. ఆయన తాతయ్య గారు మొక్కుంటే వాళ్ళ తండ్రి గారు, చివరికి మనవడు ఎంతో కష్టపడి ఒక్కొక్క పువ్వు 23 గ్రాములు చెప్పిన తిరుమల తిరుపతి దేవస్థానానికి 1984 ఆయన మొక్కును తీర్చుకున్నారండి. ఇదే కథాంశంతో మేము ఈ సమ్మతం అనే దాన్ని మేము నిర్మించామండి. దీంట్లో ప్రముఖ సినీ నటులు, సీనియర్ నటులు బాలాజీ గారు, ఎస్కే మిశ్రో గారు, ప్రసన్నకుమార్ గారు, బాదంగిరి సాయి గారు ఇలాంటి కొంతమంది చాలామంది ఇక్కడ ఇందులో యాక్ట్ చేశారు సార్. ఇది మన విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లోనే మనం దీన్ని చేసాము, చాలా బాగా వచ్చింది. ముఖ్యంగా ఈ డాక్యుమెంటరీ చాలా, దానికి ఇన్నర్ మీనింగ్ చాలా ఉంది. ఒక తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఒక ముస్లిం భక్తుడు స్వర్ణ పుష్పాలు సమర్పించుకున్న దాన్ని ఏ రకంగా దాన్ని ప్రజెంట్ చేశారు అనేది డాక్యుమెంటరీలో చక్కగా చూపించిన డైరెక్టర్ రవిని అభినందిస్తున్నాను. అలాగే ఇలాంటి డాక్యుమెంటరీలు కాకుండా షార్ట్ ఫిలిమ్స్ ఆయన త్వరలో దినదినాభివృద్ధి చెంది మంచి షార్ట్ ఫిలిమ్స్, మంచి ఫిలిమ్స్ కూడా తీసి మన విశాఖపట్నానికి మంచి పేరు తీసుకొస్తారని ఆయన్ని ఈ సందర్భంగా విషెస్ చెప్తూ